ఎన్నికల కోసమే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 9 ఏళ్లుగా కార్మికుల శ్రమను ప్రభుత్వం దోపిడీ చేసిందన్నారు. కారుణ్య నియామకాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టతను ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్ కష్టాలు ఉంటే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ 2018 మేనిఫెస్టోలో పెట్టిందని, ఈసారి అధికారంలోకి వస్తే తప్పకుండా చేస్తామని భయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొచ్చిందన్నారు. ఎస్ఆర్బిఎస్ స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కింద 500 కోట్ల రూపాయలు, ఎస్బిటి స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ 500 కోట్ల రూపాయలు, పిఎఫ్ 1250 కోట్ల రూపాయలు, ఇలా రావాల్సినటువంటి డిఏ 570 కోట్ల రూపాయలు, ఇవన్నీ మనం కలిపితే 3970 కోట్ల రూపాయలు వాళ్ళ హక్కు, వాళ్ళ శ్రమ, వాళ్ళ రక్తం, వాళ్ళకి ఇయ్యాల్సినటువంటి పైసలు, వాళ్ళని దొంగతనం చేసి సరే ఈరోజు ప్రభుత్వ కొలువులో కలుపుతున్నాము అని అంటే అందరు కూడా హర్షించదగ్గటువంటివే. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్, వాళ్ళ శ్రమ దోపిడీ ఇన్ని సంవత్సరాలు ఏవైతే చేసినావో అవన్నిటిని కూడా తిరిగి వాళ్ళకి చెల్లించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు బస్సు డిపోలు అన్నట్టుగా 2014లో 97 డిపోలు ఉంటే ఈరోజు 85కి వచ్చినటువంటి పరిస్థితి. 2014 బస్సులేమో 10400 ఉంటే 9000కి వచ్చినాయి. కానీ మనందరం కూడా